ఆడపిల్ల పెళ్లి తల్లిదండ్రులకు భారం కాకుండా ఉండేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం కళ్యాణ లక్ష్మీ షాది ముబారక్ పథకాలు ప్రవేశపెట్టిందని నర్సాపూర్ ఎమ్మెల్యే చిలుమల మదన్ రెడ్డి, మెదక్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చందాపురం సావిత్రి రెడ్డి, ఎంపీపీ మంజుల, జడ్పీటీసీ మేఘమాల సంతోష్లు అన్నారు. కొల్చారం మండల పరిషత్ సమావేశ మందిరంలో తహసీల్దార్ చంద్రశేఖరరావు ఆధ్వర్యంలో 53 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మీ చెక్కులను ఎమ్మెల్యే మదన్ రెడ్డి ఆయా గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కొల్చారం గ్రామం చెందిన వార్డు సభ్యుడు మహమ్మద్ మాట్లాడుతూ, గత సంవత్సరం క్రితం పెళ్లి చేసిన మైనార్టీ లబ్ధిదారులకు షాదీ ముబారక్ చెక్కులు రావటం లేదని ఎమ్మెల్యే మదన్ రెడ్డి దృష్టికి తీసుకువచ్చారు. రెవెన్యూ సిబ్బంది చెక్కుల జారీలో చేతివాటం చూపుతున్నారని మహమ్మద్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం ఎమ్మెల్యే మదన్ రెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సావిత్రి రెడ్డిలు మాట్లాడుతూ, తల్లిదండ్రులకు ఆడపిల్లలు భారం కాకూడదని ఉండేందుకే ప్రభుత్వం కళ్యాణ లక్ష్మీ షాదీ ముబారక్ పథకాలు ప్రవేశపెట్టారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ వీరారెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి, ఇంద్రా సందీప్, గోదావరి మాధవి, శ్రీశైలం పార్టీ సీనియర్ నేతలు దేవన్నగారి శేఖర్, ప్రభాకర్, గజ్ని వెంకట్ గౌడ్, చెన్నయ్య, ముత్యంగారి సంతోష్, కోనాపురం సంతోష్ తదితరులు పాల్గొన్నారు. మన పెళ్లి చేసిన తల్లిదండ్రులకు, పత్రికా తోటలకు, ఇక్కడ వచ్చిన ప్రజాప్రతినిధులకు అందరికీ నా యొక్క నమస్కారాలు తెలుపుతున్నాను. ఎందుకంటే మన కేసీఆర్ గారు ఇంతకుముందు పెళ్లి చేయాలంటే ఎంతో కష్టం ఉండేది. ఇప్పుడు అంత 51,000 పోయి ఇప్పుడు 116 ఏం చేసిండు, మనకి ఇబ్బంది కాకుండా. మళ్ళా సభ్యత్వం తీసుకున్న వాళ్ళకు కూడా మొన్న మా కన్పూర్లో మన గ్రామంలో చనిపోతే ఇప్పుడు 2 లక్షలు సభ్యత్వం చెక్కు కూడా వచ్చింది. మా కన్పూర్కు 5 మూడికి కళ్యాణ లక్ష్మీ చెక్కులు వచ్చినాయి. అన్ని గ్రామాలకు పెళ్లి చేసిన చెక్కులు అందరికి నా యొక్క ధన్యవాదాలు చెప్తూ ముగిస్తుంది. చెట్లు వస్తున్నాయా, అందరికి ఇచ్చినాయా అని అడుగుతుంటారు. అన్నిటికంటే పవిత్రంగా భావించే స్కీమ్లలో కళ్యాణ లక్ష్మి చెట్లు మన ముఖ్యమంత్రి గారు ఎప్పటికి కూడా అడుగుతుంటారు. మరి వాళ్ళ ఆడపిల్లలు మన తల్లిదండ్రులకు ఎంతో ఇబ్బంది ఉంటుండే, ఒక కుంపటి మాదిరి ఉంటుండే. మరి వాళ్ళందరూ కూడా ఊపిరి వేసుకునేటట్టు మరి 55,000 తో స్టార్ట్ చేసి 75,000 చేసి మొదలు ఎస్సీ ఎస్టీలకు ఇచ్చి మైనార్టీలకు ఇచ్చి దాని తర్వాత సర్పండ జాతికి బీసీలకు ఓసీలకు ప్రతి ఒక్కరికి కూడా ఇవాళ అర్హులైన వాళ్ళందరికి ఇచ్చి మరి 116 రూపాయలు ఇచ్చి ఇవాళ మన అందరిని ఆదుకుంటున్న సంగతి మీ అందరికీ తెలిసిన విషయమే. మీరందరూ కూడా ఆశీర్వదించవలసిన అవసరం ఉన్నది. మన ముఖ్యమంత్రి గారు చల్లగా ఉండాలి. మరి ఆయన బంగారు తెలంగాణ వచ్చే వరకు ఆయనే ఉండాలి అనేది కూడా మీరు భగవంతుని ప్రార్థించాలనేది కూడా మీరు మనస్ఫూర్తిగా అభినందించాలనేది కూడా నేను కోరుతున్నాను. చాలా సంతోషం. ఇవన్నీ మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇంత కరోనా ఉన్నా, ఎన్ని ఇబ్బందులు ఉన్నా, కళ్యాణ లక్ష్మి 1 నెల 2 నెలలు అటెండ్ అయినా మన అందరికి కూడా ఇస్తున్నాం. చాలా సంతోషపడాలి. మీరందరు కూడా మరి మళ్ళీ కొత్తగా పెళ్లి చేసుకునే వాళ్ళందరికీ కూడా నేను అందరు కూడా చెప్పి మరి పెళ్లి కంటే ముందే మీరు దరఖాస్తు చేసుకున్నట్టయితే పెళ్లిని నేను చెప్పులు వచ్చేటట్టు చేస్తామనేది కూడా మేము మనం చేస్తున్నాం. చాలా సంతోషం. ఇలా రైతు బంధు కూడా ఎకరాకు 10,000 ఇచ్చి